మన సంస్కృతి మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. అగ్రజ అగ్రజ అగ్రజ, మేము విన్నదంతా నిజమేనా? కైకేయి మాట విని మహారాజు గారు మీకు రాజ్యాభిషేకం చేయడం లేదా? లక్ష్మణ, మాత కైకేయిని ఎప్పటి నుంచి కైకేయిని పిలవడం నేర్చుకున్నావు? మీరు పిలవండి ఆమెను మాత అని. మేము ఆ కులఘాతకిని మాత అని పిలవలేము. అంతేకాదు అన్యాయాన్ని సహించలేము. అగ్రజ, మాకి ధనుస్సు కేవలం అలంకారప్రాయం కాదు. మహారాజు గారి చతుర్ముఖ సేనల్ని ఒంటరిగా ఎదిరించి విజయం సాధిస్తాం. లక్ష్మణ, మహారాజు గారు ఏమనుకుంటున్నారు? రాముడు గొప్ప వినయశీలి, మౌనం వహించి అన్ని సహించగలడనా? వారికి తెలియదు రాముడు కోసం ప్రాణాలు అర్పించే వారు ఎందరో ఉన్నారని. ప్రజలందరూ ఎదురు తిరుగుతారు. అంతెందుకు? వారితో కూడా అవసరం లేదు. తమ ఈ దాసుడు లక్ష్మణుడు మహారాజు గారిని వారి సేనలను పరాభవిస్తాడు. ఒకవేళ భరతుడు అడ్డొచ్చినా అధః పాతాళానికి అణిచేస్తాడు. నోరు మూసుకో లక్ష్మణ, వ్యర్థ ప్రలాపాలు కట్టిపెట్టు. మీరు మధ్యలో అడ్డుపడకండి అగ్రజ. అన్యాయాన్ని సహించడం క్షత్రియ ధర్మానికే విరుద్ధం. శత్రువు ఎదురైతే క్షత్రియుడు అతన్ని ఎదిరించకపోతే అతని వీరత్వానికే సిగ్గుచేటు. ఏ రాజ్యసింహాసనాన్ని ప్రజల సమక్షంలో ప్రకటించి మీకు ఇవ్వబడిందో ఆ రాజ్యసింహాసనంపై కూర్చునే అధికారం ఎవ్వరికి ఉండదు, స్వయంగా మహారాజు గారికి కూడా. అగ్రజ, మీ ఈ లక్ష్మణుడు ఒకవేళ మరణిస్తే ఆ సింహాసనంపై మహారాణి సీతతో కలిసి మీరు అధిష్ఠించాలి. మహారాజు దశరథుడు, వారి ఆప్తుడైన భరతుడు, ఇద్దరూ మీ దర్బారులో విధేయులై ఉండాలి. ఆహా ఆహా, ఎంత సుందరమైన ఊహ! పితాశ్రీ విధేయులై నిలబడాలా? పుత్రుడు పత్ని సమేతంగా సింహాసనాన్ని అధిష్ఠించి వారిని ఆజ్ఞాపించాలా? ఆకాశం నుంచి దేవతలు కూడా దిగి వస్తారు ఈ దృశ్యం చూడడానికి. అయోధ్యలో మానవుల సభ్యత ఎంత ఉన్నతంగా ఉంది అని. మరి పితాశ్రీ వారి ఆచరణలో దిగజారి తమ ధర్మ పుత్రునికి ఒక స్త్రీ వ్యామోహం. మాట్లాడకు లక్ష్మణ, మాట్లాడకు. ఒకవేళ నీకింత నీచమైన ఉద్దేశమే ఉంటే ఇక ముందు మమ్మలను అగ్రజ అని పిలవకు. ఈరోజు నుంచి నీ మొహం మాకు చూపించకు. అగ్రజ, తమరేమంటున్నారు? మేము మీరు లేకుండా ఎలా జీవించగలం? అగ్రజ, తమరే మాకు దైవం. మీకెవరైనా అన్యాయం చేస్తుంటే, మీపై ఎవరైనా అత్యాచారానికి పూనుకుంటే మేమెలా మౌనం వహించగలం? నీకెవరు చెప్పారు ఈ విధంగా మాకెవరో అన్యాయం చేస్తున్నారని, మా మీద ఎవరో అత్యాచారం చేస్తున్నారని? అసలు నువ్వు మాట్లాడుతున్నావే, ఇది అత్యాచారం అంటే? నీ తండ్రి పైన నిందలు వేసి దూషిస్తున్నావే, ఇది అత్యాచారం అంటే? పితాశ్రీ పైన? అవును, పితాశ్రీ పైనే. వారి బాధ ఏమిటో తెలుసా? వారి సమస్య ఏమిటో తెలుసా నీకు? జగదేక వీరులైన మన తండ్రి గారు ధర్మ సంకటంలో ఉన్నారని తెలుసా? ఎవరైతే స్త్రీ వ్యామోహానికి లోనవుతారో వాళ్లకు అలాగే జరుగుతుంది. వారి సంకటం స్త్రీ వ్యామోహం కాదు, వారి ధర్మ సంకటం ధర్మం. ఒక సత్యసంధుడైన రాజధర్మం, ఒక పితృడి ధర్మం ఘర్షణ పడుతున్నాయి. వారు సత్యాన్ని పాటించాలా లేక పితృధర్మాన్ని నిర్వర్తించాలా, ఈ సమస్యే వారి దుఃఖానికి కారణం. ఒక రాజు ఎవరికైనా మాటిచ్చాడంటే ఏది కోరుకున్నా ఇవ్వక తప్పదు. అయితే వరాలు పొందిన వాళ్ళు కోరుకున్నదేమిటంటే రాజు తన ప్రాణప్రదమైన పుత్రుణ్ణి బలిదానం చెయ్యాలని. ఒకవేళ వారు మాట కాదంటే, వారు మాట తప్పిన వారవడమే కాక వారి కీర్తి ప్రతిష్టలకు కళంకం ఏర్పడుతుంది. వారు ఇచ్చిన మాటను పాటిస్తే తమ పుత్రుణ్ణి, తమ ప్రాణాధికమైన సుతుణ్ణి కీకారణ్యాలకు పంపాల్సి ఉంటుంది 14 సంవత్సరాలు. లక్ష్మణ, నువ్వు వారి బాధను ఎందుకు అర్థం చేసుకోవు? ఈనాడు వారి స్థితి వేటగాడి గురికి బలై గాయపడిన సింహంలా ఉంది. అలాంటి అసహాయ సింహంపై నువ్వు బాణాన్ని సంధించి వీరత్వాన్ని చూపించాలనుకుంటున్నావా? అసహ్యం వేస్తుంది నీ వీరత్వం మీద. ధర్మపరులైన పితృదేవుల గురించి నీచంగా మాట్లాడి నువ్వు మహాపాపం చేశావు. దానికి ప్రాయశ్చిత్తం మనందరం చేసుకోవాలి, మనందరం చేసుకోవాలి. వారు ఒకవేళ ధర్మం గురించి ఆలోచించకుండా ఉండి ఉంటే ఈనాడు ఇంత దుఃఖించేవారు కారు.
వారిని మేము ఎంతో నిస్సహాయ స్థితిలో చూశాము. అప్పుడు మా మీద మాకి అసహ్యం కలిగింది. మా కారణంగా మహావీరుడు మహాత్ముడు ధర్మాత్ముడైన పితృదేవులు దుఃఖించరాదని మేము క్షణం కూడా ఆలస్యం చేయకుండా మా కర్తవ్యాన్ని నిర్ణయించుకున్నాం. వారి పుత్రుడిగా మా ధర్మం ఇది. వారు నడిచిన సత్య మార్గంలోనే మేము అనుసరించాలి. ఏ సందర్భంలోనూ వారి ప్రతిజ్ఞలు వ్యర్థం కావడానికి వీల్లేదు. మహోన్నతమైన వారి కీర్తి వారి యశస్సు మలినం కారాదు. లక్ష్మణ, మన పితాశ్రీ లాంటి వారు ఎంతో పుణ్యం చేసుకున్న వారికే లభిస్తారు. అనుజ, ఒక తండ్రి ఎంత దురాచారుడైనా ఈ జగత్తే అతన్ని వెలివేసినా పుత్రుడి ధర్మం ఏమిటంటే అతడు తన తండ్రిని భగవంతుడిలా పూజించాలి. ఎందుకంటే మనుషులకు ప్రాణదాత తండ్రే. లక్ష్మణ, ఎవరు తండ్రిని పూజించరో దేవతలే కాదు, స్వయంగా భగవంతుడు కూడా అతని పూజలను స్వీకరించడు. మరైతే మాతా కైకేయి దురాగతాన్ని మౌనంగా స్వీకరిస్తారా? మేము మాతా కైకేయిని దోషిగా భావించం. ఏమంటున్నారు? అవును లక్ష్మణ, బాల్యం నుంచి నేటి వరకు మాత కైకేయి మనల్ని వాత్సల్యంగా ఎంతో లాలనగా చూశారు, మరచిపోయావా? వారి నిశ్చల ప్రేమ ఒక పవిత్ర నది లాంటిది. అందులో సదా ప్రేమ తరంగాలు పొంగుతూనే ఉంటాయి. అలాంటి నిశ్చల పవిత్ర ప్రేమ నది ఒకరోజులో ఎలా ఇంకిపోయింది? అదే మాకు అర్థం కావడం లేదు. జగత్తులో ఎన్నో అర్థం కానివి సంభవిస్తూ ఉంటాయి. అవి మానవుల ఊహకు అందవు. అకస్మాత్తుగా ఒకనాడు భూకంపం వస్తుంది. అది మనుషుల జీవితాలను అస్తవ్యస్తం చేస్తుంది. ఆ సమయంలో ఎవరినూ దోషిగా భావించకూడదు. అది దైవాధీనంగా భావించి మన ప్రారంభంగా స్వీకరించవలసిందే. ఏది జరగాలో అది జరిగి తీరుతుంది. ఇది విధి నిర్ణయం. అందుకే మాత కైకేయి లాంటి స్నేహమయ్యి పుణ్యశీలి అయిన స్త్రీకి ఈ బుద్ధి కలిగింది. ఒకవేళ ఇదే విధంటే ఆ విధినే ఎదిరించి నిలబడతాం. వీర పురుషులకు పరీక్షలు ఇలాంటి ఆపత్కాలంలోనే సంభవిస్తాయి. ఆపత్కాలంలో కేవలం వీరత్వానికే పరీక్షలు జరగవు, మనుషుల ధర్మానికి కూడా పరీక్షలు జరుగుతాయి. లక్ష్మణ, వీరత్వం అంటే శస్త్రాలను సంధించడమే కాదు, అప్పుడప్పుడు శస్త్రాలను సంధించకపోవడం కూడా వీరత్వానికి నిదర్శనంగా నిలుస్తుంది. క్రిందికి దించు ధనుస్సును. మేము వెళ్ళిన తరువాత దీనిని రాజా భరతుల వారి సేవకు వినియోగించు. ఏమిటి, తమరు వెళ్ళిన తరువాత అంటే అర్థం తమరు వనవాసాలకి వెళితే మేము కూడా వెళ్ళి తీరాలి? లేదు లక్ష్మణ, లేదు. వనవాసం మాకు విధించబడింది, నీకు కాదు. మాకు అంటే అగ్రజ, లక్ష్మణుణ్ణి మీరెప్పటి నుంచి వేరుగా భావిస్తున్నారు? మీరే అన్నారు రాముడు ఎక్కడుంటాడో అక్కడ లక్ష్మణుడు ఉంటాడని. మీరే అన్నారు లక్ష్మణుడు మా ద్వితీయ అంతరాత్మని, ఏ భోగం రాముడు అనుభవిస్తాడో అది లక్ష్మణుడు అనుభవిస్తాడని. లక్ష్మణ, భరత శత్రుఘ్నులు కూడా ఇక్కడ లేరు. గురువు, మాతాపితలు, బంధువులు, స్నేహితులు వీరందరినీ ఎవరు చూసుకుంటారు? మీరే మాకు గురువులు, మాత, పిత, హితులు, సన్నిహితులు అంతా మీరే. మా ధర్మం, మా కర్మం, గతి, సద్గతి సర్వం మీతోనే ఉన్నాయి. మిమ్మల్ని విడిపోతామని మేము కల్లో కూడా ఊహించలేదు. క్రోధావేశంలో ఒకవేళ పరుష వాక్యములు పలికి ఉంటే మమ్ములను క్షమించండి, ఇంత కఠిన దండన విధించకండి, మమ్ములను త్యజించకండి, మీ నుంచి విడదీయకండి అగ్రజ, మీ నుంచి విడదీయకండి, మమ్ములను కూడా మీతో తీసుకువెళ్ళండి. లక్ష్మణ, మేము నిన్ను వెంట తీసుకుని వెళ్ళలేము. మాత సుమిత్ర ఏమనుకుంటారు? సుమిత్ర మాత ఏమనుకుంటుందో నీకు తెలియదా రఘునందన? మాత, మమ్ములను వనాలకు వెళ్ళనివ్వండి. వనాలో నగరాలో నీకెందుకు చింత? ఎక్కడైతే రాముడుంటాడో నీకు అదే అయోధ్య. సీతారాములు వనాలకు వెళితే ఈ అయోధ్యలో నీకేమీ పనిలేదు లక్ష్మణ. మాత, ఈరోజు మా ఆనందానికి అవధులు లేకుండా చేశారు. కానీ మాకు ఆనందం కలిగేది ఎప్పుడంటే 14 సంవత్సరాల తరువాత
నువ్వు నీ అగ్రజల సేవలో ఏ లోపము చేయలేదని విన్నాకే నేటి నుంచి మేము కాదు సీతాదేవే నీకు మాత శ్రీరాముడే నీకు పిత వారు నిద్రిస్తే నువ్వు కాపలా కాయాలి వాళ్ళు తిన్న తర్వాత ఏదైనా మిగిలితేనే నువ్వు తినాలి వాళ్ళు నడిచే దారిలో మొళ్ళను నువ్వు ఏరాలి నీ సేవలతో సీతాదేవి అంతపురంలోని సర్వ సుఖాలను మర్చిపోవాలి లక్ష్మణ ఒకటి గుర్తుంచుకో జగత్తులో సేవా ధర్మం మిక్కిలి కఠినమైనది।